కోటనందూరు గ్రామంలో గడప గడపకి చేయడం జరుగుతుంది. ప్రజల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి మీద విపరీతమైన ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజల గుండెల్లో గూడు కొట్టుకుని జగన్ గారిని అభిమానిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాబోయేది చంద్రబాబే 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 అని చెప్పి 4 సార్లు వక్కాణించాడు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, నేను చాలా బలంగా ఉన్నామని. మీరు అంత బలంగా ఉంటే మరి పొత్తుల గురించి ఎందుకు దేవరింతున్నారో మీరు యనమల రామకృష్ణుడు ఒకసారి సమాధానం చెప్తావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. పార్టీలతోనే పొత్తులు కాదు, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితులు మీ పార్టీ ఏడుస్తుంది. ఒక వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మీరు ఎంత వీక్గా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్నని ఈ రాష్ట్ర ప్రజలు కని విని ఎరగని రీతిలో, గతంలో కూడా ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కని విని ఎరగని రీతిలో 51% మంది ఓట్లు వేసి తీర్పు ఇచ్చారు. అంతకన్నా మిన్నగా, అంతకన్నా ఎక్కువగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద పేద ప్రజలు అభిమానం చూపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకేమన్నా దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేసి తెలియజేసుకున్నారు.